మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అభ్యర్థులందరికీ నమస్కారం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పండుగ సందర్భంగా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అందిస్తున్న భారీ ఆఫర్స్ ఈ ఆఫర్స్ ఆగస్ట్ 31 సెప్టెంబర్ 1 మరియు 2 కేవలం 3 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 1999 రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ టిఆర్టీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 1799 రూపాయలు మాత్రమే తెలంగాణ టిఆర్టీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 1799 రూపాయలు మాత్రమే తెలంగాణ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పేపర్ 1 మరియు పేపర్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 మంత్స్ వాలిడిటీ తో కేవలం 1999 రూపాయలు మాత్రమే తెలంగాణ డిఏఓ ఫుల్ కోర్స్ 6 మంత్స్ వాలిడిటీ తో కేవలం 899 రూపాయలు మాత్రమే అదనంగా పేపర్ 1 మరియు పేపర్ 2 మెటీరియల్ పిడిఎఫ్ రూపంలో యాప్ లో ఉచితంగా అందించడం జరుగుతుంది తెలంగాణ గురుకుల తెలుగు పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 2899 రూపాయలు మాత్రమే తెలంగాణ గురుకుల మ్యాక్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 2899 రూపాయలు మాత్రమే తెలంగాణ గురుకుల సోషల్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాజీ పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 2899 రూపాయలు మాత్రమే తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాజీ పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 2899 రూపాయలు మాత్రమే తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 2899 రూపాయలు మాత్రమే తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాజీ పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 4899 రూపాయలు మాత్రమే ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ మెథడ్స్ గణితం కంటెంట్ మెథడ్స్ సోషల్ కంటెంట్ మెథడ్స్ మరియు జీవశాస్త్రం కంటెంట్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 1699 రూపాయలు మాత్రమే తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ మెథడ్స్ గణితం కంటెంట్ మెథడ్స్ సోషల్ కంటెంట్ మెథడ్స్ మరియు జీవశాస్త్రం కంటెంట్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా 1 ఇయర్ వాలిడిటీ తో కేవలం 1699 రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ టిఆర్టీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపాయలు మాత్రమే అదనంగా పిడిఎఫ్ మెటీరియల్ యాప్ లో ఉచితంగా లభించడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ప్లే స్టోర్ లోంచి ఎస్ ఎగ్జామ్స్ అడ్డ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు తెలంగాణ టిఆర్టీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపాయలు మాత్రమే అదనంగా పిడిఎఫ్ మెటీరియల్ యాప్ లో ఉచితంగా లభించడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ప్లే స్టోర్ లోంచి ఎస్ ఎగ్జామ్స్ అడ్డ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు తెలంగాణ గురుకుల తెలుగు కంటెంట్ మెథడ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 90 డేస్ ప్రోగ్రామ్ కేవలం 499 రూపాయలు మాత్రమే ముఖ్య గమనిక ఆన్లైన్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 5 2022 నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ప్లే స్టోర్ లోంచి ఎస్ ఎగ్జామ్స్ అడ్డ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీతో కేవలం 1399 రూపాయలు మాత్రమే అదనంగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వాలిడిటీతో కేవలం 1499 రూపాయలు మాత్రమే దీనితో పాటుగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో 95% ప్రశ్నలు మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ రీజనింగ్ బైలింగ్వల్ బుక్ లోంచి వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఈ ఆఫర్లో ఈ రీజనింగ్ బుక్తో పాటుగా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ బుక్ కూడా ఈ ఆఫర్లో భాగంగా మీకు ఉచితంగా లభించడం జరుగుతుంది ఈ ఒక్క ఆఫర్ కేవలం ఆగస్ట్ 31 సెప్టెంబర్ 1 మరియు 2 కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆఫర్స్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే ప్లే స్టోర్ లోంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822 సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశము
భారత దేశ చరిత్రలో నేటికి కూడా చూస్తున్న కొన్ని అతి ముఖ్యమైన ఉద్యమాల్లో రైతులు చేస్తున్న ఉద్యమాలు చాలా ప్రధానమైనవి. ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో రైతులకు సంబంధించిన ఉద్యమాలపైన ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా మనం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకే ఒక సెంటెన్స్ ఇందాక చెప్పాను, భారతదేశ చరిత్రలో నేటికి కూడా చూస్తున్న ఉద్యమాల్లో అతి ముఖ్యమైన ఉద్యమాలు అన్నాను రైతులకు సంబంధించి. సో ఇక్కడ రైతాంగ ఉద్యమాలు అనే ఒక టాపిక్ ని పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోటీ పరీక్షలను ఉద్దేశించి ఏదైతే సిలబస్ ని విడుదల చేశారో అందులో సోషాలజీ సిలబస్ లో రైతాంగ ఉద్యమాలు అనే ఒక టాపిక్ ని ఒక లెసన్ ని పేర్కొనడం జరిగింది. మరి ఈ రైతాంగ ఉద్యమాలు లేదా పెజెంట్స్ మూమెంట్స్ ఈ టాపిక్ లో మనం ఏమేం నేర్చుకోవాల్సి ఉంటుందంటే, భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన రైతాంగ ఉద్యమాలు, భారతదేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు ఉన్నాయి, రైతులు చేసిన ఉద్యమాలు, రైతులందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి సామూహికంగా అక్కడి ప్రభుత్వాలను కానివ్వండి, వ్యవస్థలను కానివ్వండి, సంస్థలను కానివ్వండి వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమాలు ఏంటి, అండ్ వాటికి సంబంధించి కన్సర్న్డ్ ఇయర్స్ కూడా కొన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ రైతాంగ ఉద్యమాలను ఏ పర్టికులర్ ప్లేస్లో అయితే ఒక ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకులు ఉంటారు. కొన్ని ఉద్యమాలకి సంబంధించి నాయకుల పేర్లపైన కూడా పోటీ పరీక్షల ప్రశ్నలు అడుగుతారు. అట్ ద సేమ్ టైం అంతిమంగా ఆ ఉద్యమం యొక్క ఫలితం ఏంటి, కొన్ని ఉద్యమాలు విజయాన్ని సాధించడం జరిగింది, కొన్ని ఉద్యమాలు అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది, ఇలాంటి అంశాలను చూస్తూనే ఇక్కడ కాంటెంపరీ ఇష్యూస్ కి సంబంధించి, కాంటెంపరీ అంటే వర్తమాన అంశాల్లో భాగంగా, నేను ఇందాక మీకు ఒకటే సెంటెన్స్ అన్నాను, భారతదేశ చరిత్రలో నేటికి కూడా చూస్తున్న ఉద్యమాల్లో కొన్ని ముఖ్యమైన ఉద్యమాల్లో అతి ముఖ్యమైన ఉద్యమం రైతులకు సంబంధించి అంటున్నాను. ఇక్కడ అతి ముఖ్యమైన ఉద్యమం ఏంటంటే 2020 సంవత్సరానికి సంబంధించి. సో 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 3 చట్టాలను తీసుకొచ్చింది. 3 యాక్ట్స్ వర్ ఎనాక్టెడ్ బై యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 3 చట్టాలను తీసుకొచ్చింది, 3 చట్టాలను రూపకల్పన చేయడం జరిగింది. ఆ 3 చట్టాలు కూడా ఎవరికి సంబంధించిందంటే వ్యవసాయానికి సంబంధించింది, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించబడిన చట్టాలు అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో అవి చట్టరూపంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చే సమయంలో రైతులు ఏం చేశారంటే, ఈ వ్యవసాయ చట్టాలు మాకు వద్దు, మాకు లాభం చేసేవిలా లేవు, ఇవి మమ్మల్ని నష్టంలోకి లాగేలా ఉన్నాయని చెప్పేసి ఈ వ్యవసాయ చట్టాలు, ఫార్మ్ యాక్ట్స్ అంటారు లేదా ఫార్మర్స్ లాస్ అంటారు, ఫార్మ్ లాస్ అంటారు, ఈ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకిస్తూ రైతులు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఏ సంవత్సరం? 2020 సంవత్సరం. అంతిమంగా ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమం సాధించింది విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2021 సంవత్సరం 2021 ఇయర్లో 2021 సంవత్సరం భారత ప్రభుత్వము ఏవైతే 2020 సంవత్సరంలో తీసుకువచ్చిన 3 చట్టాలు, వ్యవసాయ చట్టాలు వివాదాస్పదంగా మారడం జరిగినాయో రైతులు చేసిన ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని రద్దు చేయడం జరిగింది. అంటే అంతిమంగా ఉద్యమం విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. సో రైతుల ఉద్యమం విజయం సాధించాయంటే ఒకే ఒక అంశం మనం రీసెంట్గా చూసిన ఇష్యూ, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలు వివాదాస్పదంగా ఉండడంతో, వివాదాస్పదంగా మారడంతో రైతులకే చట్టం ఏవైతే ఉంటాయో ఈ చట్టాలు నచ్చలేదు కాబట్టి భారత ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. ఆ చట్టాలు ఏంటో చూడాలి, అసలు ఎవరి నాయకత్వంలో ఈ రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది చూడాలి. అండ్ ఇక్కడ 2021 లాస్ట్ ఇక ఇయర్ ముగుస్తుందనగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తనంతట తానుగానే రైతులకు ఉద్దేశించి క్షమాపణ కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక మంచి ఉద్దేశం కోసం సంస్కరణలో భాగంగా భారత ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రూపకల్పన చేసింది, ఎవరి కోసమైతే ఉద్దేశించబడి ఈ చట్టాలను రూపకల్పన చేసిందో వారికే నచ్చినప్పుడు ఈ చట్టాలను అమలు చేయడం అనేది ఎంతమాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ 3 వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేస్తున్నట్టుగా స్వతహాగా స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2021 సంవత్సరం చివరిలో ఒక ప్రకటన చేశారు. అలా వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, వాటిని వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ఉద్యమం ఏదైతే ఉంటుందో
ప్రభుత్వం అంతిమంగా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఆ చట్టాలు ఏంటి, ఆ చట్టానికి సంబంధించి అసలు ఎవరు మద్దతు పలికారు అవి నేర్చుకుంటూనే భారతదేశ చరిత్రలో జరిగిన రైతాంగ ఉద్యమాలు ఏంటి, కీలక నాయకులు ఎవరు, అసలు రైతాంగ ఉద్యమాలకు సంబంధించి కారణాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసేసి ఈ టాపిక్లో ఇటీవల వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలు అని చెప్పాను కదా, 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం రూపకల్పన చేసిన మూడు చట్టాలు వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించబడినవని చెప్పారు. సో అలా 2020కి సంబంధించి ఆ మూడు చట్టాలు నేర్చుకునే ముందు ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి, రాకేష్ టికాయత్ గారు. రాకేష్ టికాయత్ గారు ప్రస్తుతం ఈరోజు వరకు కూడా మనం చూడండి 2022 సంవత్సరంలో కూడా మనం ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో చూస్తున్న పేరు రాకేష్ టికాయత్ గారు. సో రాకేష్ టికాయత్ గారి ఆధ్వర్యంలో రైతులందరూ కూడా ఒక యూనియన్గా యూనిటీగా ఏర్పడి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ప్రారంభించడం జరిగింది ఉద్యమం. సో ఇక్కడ ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి, రాకేష్ టికాయత్ గారు. సో తనకి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ పేరు గుర్తుంచుకోండి, భారతీయ కిసాన్ యూనియన్. సో రాకేష్ టికాయత్ గారు ఎవరైతే ఉంటారో భారతీయ కిసాన్ యూనియన్కి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి. సో ఇతని ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా అని చెప్పేసి ఏర్పడడం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా అంటే భారతదేశంలో ఉండే రైతు సంఘాలు ఏవైతే ఉంటాయో, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో సంఘాలు ఉంటాయి కదా, ఆ రైతులకు సంబంధించిన సంఘాలన్నీ కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఒక పేరుతో ఏర్పడేసేసి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాకేష్ టికాయత్ గారి ఆధ్వర్యంలో చేసిన దేశవ్యాప్త ఉద్యమం. ముఖ్యంగా గుర్తుంచుకోండి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉద్యమం ఏదైతే ఉంటుందో, ఎందుకంటే దేశ రాజధానిలో ఉద్యమం జరిగిందంటే దేశమంతా జరిగినట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో అంతిమంగా వీరు విజయం సాధించారు అని చెప్పుకోవచ్చు. రైతులు అనుకున్నది ఏదైతే ఉంటుందో ఈ చట్టాలు ఉండకూడదని అంతిమంగా నెరవేరడం జరిగింది. అసలు ఎందుకు మరి ఈ రైతులందరూ కూడా ఒక యూనియన్లా ఏర్పడి ఉద్యమం చేశారు, ఇక్కడ మీకు జస్ట్ ఒక పాయింట్, బేసిక్ పాయింట్ చెప్తాను. మనకు భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటాం, అంటే భారతదేశంలో అంతిమమైన అత్యున్నత చట్టం. మనకు రాజ్యాంగంలో రెండు ఆర్టికల్స్ గుర్తుంచుకోండి, ఒకటి ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ బి గుర్తుంచుకోండి, భారతదేశంలోని ఏ వ్యక్తి అయినా లేదా వ్యక్తుల సమూహాలైనా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానివ్వండి, వ్యవస్థలకు వ్యతిరేకంగా కానివ్వండి, ఏదైనా నచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ర్యాలీలు చేయొచ్చు, బంద్లు ప్రారంభించవచ్చు, లేదంటే ఉద్యమాలు కూడా చేయొచ్చు. ఆర్టికల్ 19(1)(b) ఎలాంటి ఆయుధాలు లేకుండా సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు, బంద్లను నిర్వహించవచ్చు, ఉద్యమాలను కూడా నడపవచ్చు, ర్యాలీలను నిర్వహించుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అంటే రైతులు చేసిన ఉద్యమం అనేది అసలు రాజ్యాంగబద్ధమా కాదా అంటే రాజ్యాంగబద్ధమే, ఎందుకంటే భారతదేశంలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలే కానివ్వండి, ప్రభుత్వ విధానంలో కానివ్వండి లోపాలు ఉన్నప్పుడు ప్రశ్నించడం కూడా మనము చేయొచ్చు, ప్రశ్నించడం కూడా ప్రాథమిక హక్కే ఆర్టికల్ 19(1)(a). అలాంటిది సంఘాలుగా ఏర్పడి లేదా సమావేశాలుగా ఏర్పడి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని చేశారంటున్నాను కాబట్టి ఈ ఆర్టికల్ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ సంఘాలన్నీ కలిసి ఒక యూనియన్లా ఏర్పడారని చెప్పాను, యూనియన్. సో భారతదేశంలో ఎవరైనా కూడా వ్యక్తులు యూనియన్లను ఏర్పాటు చేయవచ్చు ఆర్టికల్ 19(1)(c) క్లాస్ 1 క్లాస్ సి. జస్ట్ ఇది బేసిక్ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి కాన్స్టిట్యూషన్కి సంబంధించి. ఇక్కడ రైతులందరూ కూడా శాంతియుతంగా చేసిన ఉద్యమం రాజ్యాంగబద్ధమా కాదా అంటే ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది పార్ట్ 3లో ఆర్టికల్ 19 అని గుర్తుంచుకోండి. దీని గురించి మీరు కాన్స్టిట్యూషన్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అసలు ఆ మూడు వ్యవసాయ చట్టాలు ఏంటి, భారత ప్రభుత్వం రూపకల్పన చేసిన ఆ మూడు తీర్మానాలు వ్యవసాయ చట్టాలు ఏంటో చూద్దాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ వచ్చేసి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020కి సంబంధించి. ఏదైనా ఒక చట్టాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఆ కన్సర్న్డ్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 2020 సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక చట్టం 2020 సంవత్సరంలో ఫార్మర్స్ ప్రొడ్యూస్ అంటే రైతులకి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, రైతుల ఉత్పత్తులు. ఏదైనా ఒక యాక్ట్ కానివ్వండి, ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, ఒక స్కీమ్ కానివ్వండి, ఒక యాక్రోనిమ్ అబ్రివేషన్ న్యూస్లో ఉందనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా దాని యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. ఫార్మర్స్ ప్రొడ్యూస్ రైతుల ఉత్పత్తులు, ఫార్మర్స్ ప్రొడ్యూస్
ట్రేడ్ అండ్ కామర్స్ వాణిజ్యానికి సంబంధించిన ప్రమోట్ చేయాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి మరియు వాటికి సులభతర మార్కెటింగ్ సౌకర్యాలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం రూపకల్పన చేసిన చట్టం. సింపుల్ గా చెప్పాలంటే దీని తెలుగులో ఏమనొచ్చు అంటే రైతుల రైతు ఉత్పత్తుల వాణిజ్య వర్తక ప్రోత్సాహ మరియు సౌలభ్య చట్టం. సో ఇక్కడ అసలు ఈ చట్టం ఏంటంటే సింపుల్ గా గుర్తుంచుకోండి, వన్ నేషన్ వన్ మార్కెట్, వన్ నేషన్ వన్ మార్కెట్ అంటే ఏంటి, ఒకే దేశంలో ఒకే మార్కెట్ అన్నట్టు. సింపుల్గా రైతులు చూడండి, భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా రైతులను మనం చూస్తూ ఉంటాం. రైతులు సో భూమి వ్యవసాయం చేసేసి పంటను ఉత్పత్తి చేస్తారు, పంట పండిస్తారు. అలా పంట చేతికొచ్చిన పంట ఏదైతే ఉంటుందో, ఉత్పత్తి ఏదైతే ఉంటుందో, దానిని రైతు అమ్ముకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేకమైన ఒక హక్కు అనుకోవచ్చు, ప్రోత్సాహాలు అనుకోవచ్చు. అవి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఎగ్జాంపుల్, ఇప్పటివరకు ఏంటంటే రైతు పండించిన పంట ఖచ్చితంగా రాష్ట్రంలో మాత్రమే అమ్ముకోవాలని ఒక నిబంధన ఉండేది. ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే రైతు పండించిన పంట తన స్వేచ్ఛకు వదిలేస్తాం, తన ఇష్టం అది. ఆ పంటను ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో అమ్మొచ్చు, లేదంటే ప్రైవేట్ సంస్థలకే అమ్ముకోవచ్చు. కేవలం అతని సొంత రాష్ట్రానికి సంబంధించే కాదు, దేశంలోని ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో అయినా కూడా ఏ రైతైనా కూడా స్వేచ్ఛగా తన ఉత్పత్తులను అమ్ముకోవచ్చు అని చెప్పేసి స్వేచ్ఛాయుత మార్కెటే ధ్యేయంగా భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపకల్పన చేసింది. ఇదొకటి బేసిక్ ఇష్యూ. అంటే దేశంలో మార్కెట్ వ్యవసాయానికి సంబంధించి ఒకటే మార్కెట్, రైతు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాడు అని కాదు. దేశంలోని రైతు ఎక్కడైనా రైతే, అతను భారతీయ రైతు, ఆ భారతదేశంలోని రైతు, మన భారతదేశం రైతు తన ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి స్వేచ్ఛనిచ్చే ఒక చట్టం. మరి ఇక్కడ అసలు వివాదం ఎందుకు వస్తుంది, అది కావాలి. సో ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారంటే, అండ్ ఇంకొకటి ఈ చట్టంలో బేసిక్ ఇంకొక అంశం ఏంటంటే, సో రైతులు ఎలా అమ్ముకోవచ్చు అని చెప్పాను, భారతదేశంలోని ఏ ప్రాంతంలోకైనా వెళ్ళి అమ్ముకోవచ్చు, లేదంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవచ్చు, తనంటూ ఒక యాప్ని రూపకల్పన చేసుకోవచ్చు, యాప్ ద్వారా కూడా ఎవరైతే కస్టమర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి కూడా అమ్ముకోవచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ రైతులందరూ కలిసి సంయుక్తంగా ఏర్పడి ఒక కూటమిగా ఏర్పడి వారే ఒక డిజిటల్ మార్కెట్ లేదా ఒక యాప్ని తీసుకురావచ్చు. ఆ కూటమి అంతా కలిసి ఒక ఉత్పత్తులు ఏవైతే ఉంటే వాటి దేశంలోని ఏ ప్రాంతానికైనా తరలించేసేసి మార్కెట్ లేదా మార్కెట్ సౌకర్యాలు చూసుకోవచ్చు. సో ఇలా రైతులకు కల్పించిన స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వాల జోక్యాన్ని భారత ప్రభుత్వం తీసేసింది. అంటే ప్రభుత్వాలు స్వేచ్ఛాయుత మార్కెట్లో రైతు పైన ఎలాంటి పన్నులు కానివ్వండి, వారికి సంబంధించి ఎలాంటి పీడన కూడా గురి చేయకూడదని చెప్పేసి అంశాలను చేర్చడం జరిగింది. మరి ఇక్కడ సమస్య ఏంటో చూద్దాం. మరి రైతులకు ఇంత స్వేచ్ఛ ఇచ్చే ఈ చట్టంలో రైతులే ఎందుకు వ్యతిరేకతగా ఉన్నారు, అదొక్కటి ఇంపార్టెంట్. అదేంటంటే రైతులకు కల్పించబడిన స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో స్వేచ్ఛనే, కాకపోతే ఈ చట్టంలో ఎంఎస్పి అనే అంశాన్ని చేర్చలేదట భారత ప్రభుత్వం. ఎంఎస్పి, ఎంఎస్పి అంటే ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర అంటే ఏంటంటే, రైతు ఎవరైనా చూడండి భారతదేశంలో పంట కాలానికి ముందు ప్రభుత్వం ప్రకటించే ఎంఎస్పిని చూస్తారు. ప్రభుత్వం ప్రకటించే ఎంఎస్పి, ప్రభుత్వం ప్రకటిస్తుంది మినిమం సపోర్ట్ ప్రైస్, పేర్లోనే చూడండి మినిమం అంటే కనీస మద్దతు ధర. ఎగ్జాంపుల్, ఒక ఫార్మరు తను వరి పండించాలనుకుంటాడు, సో వరి సాగు చేయాలనుకుంటాడు, సో వ్యవసాయానికి సంబంధించి వరి వేయాలనుకున్నాడు అనుకోండి, తను ఏం చూస్తాడు, ప్రభుత్వం డిక్లేర్ చేసిన ఈ ప్రైస్ ఆ ఫిగర్ని చూస్తాడు. రైతు అన్ని కాలిక్యులేషన్ చేస్తాడు, నేను పంట పండిస్తే ఎంత ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్, ప్రభుత్వం 1000 రూపాయలు ప్రకటించింది అనుకోండి, కనీస మద్దతు ధర ఒక క్వింటాల్కి 1000 రూపాయలు ప్రకటించింది అనుకోండి, రైతు అన్ని లెక్కలు వేసుకుంటాడు, నేను పండించడానికి క్వింటాల్ వరిని తీయడానికి లేదా బియ్యం పండించడానికి ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్, 500 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ప్రభుత్వం ప్రకటించేది 1000 రూపాయలు ఉంది అనుకోండి, సో ఆటోమేటిక్గా రైతుకి 500 రూపాయలు లాభమే కదా, సో ఆటోమేటిక్గా లాభదాయక పంట వైపు రైతు చూడడం జరుగుతుంది. ఒకవేళ కనీస మద్దతు ధర అనేది రైతు పెట్టుబడి కంటే ఎక్కువైంది అనుకోండి, పంట పండించడానికంటే ఎక్కువగా అవుతుంది అనుకోండి, కనీస మద్దతు ధర తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, రైతు ఆ పంటను పండించడు. సో ఇలాంటి కనీస మద్దతు ధర భారతదేశంలో పంటలకి సంబంధించి చాలా వరకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సో ఈ చట్టంలో ఎంఎస్పి అనేది లేదు. యాక్చువల్గా ఎంఎస్పి అనేది పంటకాలానికి ముందు ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంటే పంటకాలానికి ముందు అంటే పంట వేసే సమయం వస్తుంది కాబట్టి రైతు నిర్ధారించుకుంటాడు ఈ పంట వేయాలా ఏ పంట వేయాలని చెప్పేసి. అలాంటిది ఈ ఎంఎస్పిని చేర్చలేదని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. మరి భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎంఎస్పిని ఇప్పటి వరకు అసలు ఏ చట్టంగా కూడా పేర్కొనలేదు, ఇది పాలసీ డెసిషన్ మాత్రమే. పాలసీ అంటే విధానపరమైన నిర్ణయం మాత్రమే, పంటకాలానికి ముందు ప్రభుత్వం ప్రకటిస్తుంది అంతే.
सो దీనికి సంబంధించి చట్టమే ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో లేదు ఇప్పుడు కూడా ఈ చట్టాలు ఉన్నా కూడా ప్రభుత్వం ఎంఎస్పి ని పంటకాలానికి ముందు ప్రకటిస్తుందని చెప్పారు కానీ రైతులు చట్టంగా కావాలనుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏం చేసిందన్నాను ప్రభుత్వాల యొక్క జోక్యాన్ని ఆధిపత్యాన్ని లేదా ప్రభుత్వాలకు సంబంధించి నిర్ణయాధికారం ప్రభుత్వాన్ని అసలు ఈ చట్టం పరిధిలో నుండి తీసుకొచ్చారు స్వేచ్ఛాయుత మార్కెట్లో ప్రభుత్వ జోక్యం ఉండదు రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పారు సో ప్రభుత్వం జోక్యం లేనప్పుడు ప్రైవేట్ వారికి అమ్మే పరిస్థితి ఉంది అనుకోండి రైతులు ప్రైవేట్ వారికి అమ్ముతారు సో కనీస మద్దతు ధర ఉంది అనుకోండి కనీసం ఇంత మొత్తంలో ప్రైవేట్ వారు కొనాలి కనీస మద్దతు ధర లేకపోతే ప్రైవేట్ వారు నిర్ణయించే ధరని రైతులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేట్ వాళ్ళందరూ దళారులుగా ఒక గ్రూప్ గా ఏర్పడి రైతులపైన పెత్తనం చేసే అవకాశం కూడా ఉంటుంది సో రైతులు పండించిన పంట నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ప్రైవేట్ వారందరూ కూడా సిండికేట్ ఒక గ్రూప్ గా ఏర్పడి 100 రూపాయలకు కొంటమన్నారు అనుకోండి ఇక రైతు ఆ పాడైపోతున్న పంటను ఎంతో కొంతకి అమ్మాల్సి వస్తుంది అలా నష్టపోతున్నారు అని చెప్తున్నారు అండ్ ఇక్కడ ఇంకొక అంశం మరి రైతులకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు కూడా మద్దతు ఇచ్చాయి ఈ చట్టాలను తీసేయండి అని చెప్పేసి రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకంటే మనకు భారతదేశంలో సమాఖ్య విధానం సమాఖ్య లక్షణాలు ఉంటాయి మనకు షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే కేంద్ర రాష్ట్ర సెంటర్ స్టేట్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో రెండు ప్రభుత్వాలు ఉంటాయి దేశమంతా ఉండే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క రాష్ట్రానికి ఉండే రాష్ట్ర ప్రభుత్వం సో కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన సంబంధాలు అనేవి ఆర్టికల్ 246 లో మూడు జాబితాల రూపంలో ఉంటాయి జాబితా అంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఏవైతే కేంద్ర జాబితాలో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారాలు చట్టాలు చేసే అధికారాలన్నీ రాష్ట్ర జాబితాలో ఉంటాయి ఉమ్మడి జాబితా కాన్కరెంట్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి సంయుక్తంగా చేయొచ్చు లేదా ఎవరైనా అధికారాన్ని చూపించుకోవచ్చు అలా రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం అంటున్నాయి రాష్ట్రాల యొక్క అభిప్రాయం ఏంటంటే అసలు వ్యవసాయం అనే అంశము రాష్ట్ర జాబితాలోని అంశం సో రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా ఎలాంటి చట్టాలను తీసుకోవచ్చు కానీ కేంద్ర జాబితాలో లేని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేసింది సో సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కేంద్రం చెప్తుంది ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్ వాణిజ్యము ఎగుమతులు దిగుమతులు అగ్రికల్చరల్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది సో కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఉంటుంది అని చెప్పేసి ఇది కేంద్ర జాబితాలోని అంశం అని చెప్పేసి చట్టం చేశాం మేము వ్యాపారం గురించి చెప్పలేదు వాణిజ్యం గురించి చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తుంది ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి మొత్తానికి ఏదైతే ఏంటి ఒక చట్టాన్ని మాత్రం రైతులు వ్యతిరేకించారు అండ్ సెకండ్ ఇంకొక చట్టం ఫార్మర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ సో ఫార్మర్స్ ఎంప్లాయ్మెంట్ సరే లేదంటే ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అనుకోవచ్చు సో ఫార్మర్స్ ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు లేదా ఎంపవర్మెంట్ ఎందుకు ఎంప్లాయ్మెంట్ అంటున్నానంటే ఈ చట్టం కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి సంబంధించి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అంటే ఒప్పంద వ్యాపారం అన్నట్టు సో ఒప్పంద వ్యాపారంలో రైతు ఒక ఎంప్లాయీగా మిగిలిపోయే అవకాశం ఉంది అన్నట్టు సో ఇక్కడ ఫార్మర్స్ అసలు చట్టం ఏంటంటే బేసిక్ చట్టం ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అజ్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020 ఇవన్నీ మూడు చట్టాలు కూడా 2020 ఇక్కడ ఏంటి ఈ చట్టం ఈచ్ అండ్ ఎవరి మీనింగ్ చూడండి ఫార్మర్స్ రైతులకు సంబంధించి అగ్రిమెంట్ ఒక ఒప్పందం దేనికి సంబంధించిన ఒప్పందం వ్యవసాయానికి సంబంధించి సో ఆ ఒప్పందంలో భాగంగా రైతులకు ప్రోత్సాహకాలు కల్పించాలి వారికి సంరక్షణ కల్పించాలని చెప్పే ఒక చట్టం సింపుల్ గా ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పంద వ్యవసాయం మరి ఎవరెవరికి కాంట్రాక్ట్ రైతులకు రైతులకు కాదు ప్రైవేట్ సంస్థలకి మరియు రైతులకి మధ్య కుదిరే ఒప్పందం ఆధారంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎగ్జాంపుల్ రైతులు ఇప్పటివరకు స్వేచ్ఛగా వారికి నచ్చిన పంట వారు పండిస్తారు ప్రభుత్వానికి ఐకేపీ సెంటర్లో అమ్ముకుంటారు ఈ చట్టం ఏం కల్పిస్తుంది అంటే రైతులు ఐకేపీ సెంటర్లో అక్కడిక్కడ అమ్మాల్సిన అవసరం లేదు మీ భూమి మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏదైనా ప్రైవేట్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు ఆ ఒప్పందంలో భాగంగా ఎంత మొత్తంలో పంట పండిస్తారు ఎంత మొత్తంలో ధరను
చెల్లించడం జరుగుతుంది ఆ సంస్థ ప్రైవేట్ సంస్థ ఇలాంటి అంశాలు పేర్కొన జరిగింది ఇక్కడ రైతులు మన భారతదేశంలో అక్షరాస్యత విషయంలో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు రైతు అంటేనే చదువుకోని వారు ఉంటారు చాలా మంది అలా చదువుకోలేని రైతులు ఈ లీగల్ గా అగ్రిమెంట్ విషయంలో వాళ్ళకు నాలెడ్జ్ కూడా ఉండదు అసలు ఏ రకంగా రాయాలి అని చెప్పేసి ఇదొకటి ఈ చట్టంలో ఉన్న ఒక ఉల్లంఘన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రైవేట్ సంస్థలు అంటేనే చాలా వరకు కూడా ఫాస్ట్ గా ఉంటాయి ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీ కూడా ఫాలో అవుతారు రైతులు ఇప్పటికీ కూడా విద్య విషయంలో వెనుకబడి ఉన్నారు కాబట్టి మనకు సింపుల్ చూడండి ఏదైనా భూమి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటేనే చాలా వరకు కూడా అందులో టర్మ్స్ ఉంటాయి లీగల్ టర్మ్స్ ఉంటాయి ఈ రైతు విద్యనే లేని రైతు ఈ ఒప్పందాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు అండ్ ఈ ఒప్పందం అనేది బాగానే ఉంటుంది ఒకవేళ ఈ రైతు ఏదైతే ఉంటుందో రైతు ఈ సంస్థ నుండి పంట పండించిన తర్వాత పొందే మొత్తం ఏదైతే ఉంటుందో మరి ఒకవేళ పంట పండించే సమయానికి మార్కెట్లో గనక ఆ పంటకి డిమాండ్ ఉందనుకోండి అప్పుడు ఈ ప్రైవేట్ పర్సన్ ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ రైతుకి మార్కెట్ ధరను చెల్లించాలి అని చెప్పేసి ఎక్కడ కూడా పేర్కొనడం లేదు ఇక్కడ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ విషయంలో భారతదేశంలో కొన్ని వివాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రైతులు అడుగుతారు ఒకటి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్ విషయంలోనే రైతులకు అవేర్నెస్ ఉండదు సెకండ్ వచ్చేసేసి అసలు పంటను ఎంత మొత్తంలో కొనాలి అని చెప్పే ఒక కండిషన్ని కూడా ఈ చట్టంలో పేర్కొనాలి అంటే అప్పుడు ఉండే పరిస్థితిని బట్టి పంట ధరను కూడా ఇందులో మెన్షన్ చేయాలి ఒకవేళ మార్కెట్ పరిస్థితిలో కనుక మార్కెట్లో కనుక అమ్మే సమయానికి పంట ఉత్పత్తి పూర్తయిన తర్వాత కనుక ఆ ఉత్పత్తి ధర ఎక్కువ పలుకుతుంది అనుకోండి అప్పుడు ఆ ఎక్కువ ధరని చెల్లించాలి ఏది ఎక్కువ ఉంటే అది చెల్లించాలి అని ఒక నిబంధన చేర్చాలి ఎట్ ద సేమ్ టైం ఒకవేళ రైతుకి ప్రైవేట్ సంస్థకి మధ్య కనుక ఏదైనా గొడవ వచ్చిందనుకోండి సర్వసాధారణ గొడవలు అనేవి ఇక్కడ గొడవ వచ్చినప్పుడు ఈ గొడవ ఈ వివాదాన్ని పరిష్కరించడానికి కోర్టుల యొక్క జోక్యాన్ని ఈ చట్టం నుండి తీసేశారు అని సింపుల్గా ఈ వివాదంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అంటే సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏం చేయాలి ప్రత్యేకమైన ఒక బాడీని ఏర్పాటు చేస్తారన్నట్టు డిస్టిక్ కలెక్టర్ కానివ్వండి అలా జిల్లా అధికారుల స్థాయిలో సో ఇలాంటివి కోర్టుల జోక్యాన్ని ఈ చట్టంలో నుండి తీసేశారు అని చెప్పేసి రైతులు ఉద్యమిస్తున్నారు ఇప్పటికీ చూడండి భారతదేశంలో ఎంతో కొంత ఆశ ఉందంటే న్యాయ వ్యవస్థ పైన అలాంటి న్యాయ వ్యవస్థ జోక్యాన్ని ఈ ఒప్పంద వ్యవసాయం నుండి తీసేసింది ప్రభుత్వం అని చెప్పేసి రైతులు అందులో కూడా భారతదేశంలో ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు అంటేనే చాలా డబ్బున్నవారు సో ఈ డబ్బున్న వారిపైన డబ్బు లేని రైతు ఏ రకంగా గెలుస్తాడు ఏ రకంగా సమస్యకు పరిష్కారం ఎత్తుకుంటాడని ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది ఇది ఒకటి జస్ట్ బేసిక్గా చెప్పాను ఇవన్నీ కూడా మీకు అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ప్రస్తుతం ఈ చట్టాలన్నీ తొలగించడం జరిగింది కాబట్టి బేసిక్ గుర్తుంచుకుని ఎందుకు ఉద్యమం వచ్చిందని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ థర్డ్ చట్టం వివాదాస్పద చట్టం ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ అమెండ్మెంట్ అంటే సవరణ ఆల్రెడీ భారతదేశంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అని ఒక చట్టం ఉండేది అంటే నిత్యావసర సరుకుల చట్టం సో ఇక్కడ అమెండ్మెంట్ సవరణ చేశారు 2020లో ఈ సవరణ ద్వారా ఏం జరుగుతుందంటే భారతదేశంలో కొన్ని నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ఆనియన్స్ కానివ్వండి సో ఏవైతే మనం నిత్యావసరాలుగా మనం వంట సామాగ్రిలో వాడతామో ఆ నిత్యావసరాలను ఈ చట్టం అనేది తీసేశారు అంటే నిత్యావసరాలు అనే అంశమే లేకుండా పోతుంది కొన్ని ఉత్పత్తులు ఏవైతే ఉంటే వాటిని ఇప్పటివరకు నిత్యావసరాలుగా చూసాము ఆ నిత్యావసరాలు కాదు ఏదైనా ఎసెన్షియల్ ఏదైనా క్రైసిస్ పీరియడ్లో మాత్రమే ప్రభుత్వం వాటిని గుర్తిస్తుంది అని చెప్పేసి ఒక వివాదాన్ని ప్రారంభించడం జరిగింది అనుకోండి సింపుల్గా వివాదం అనేది చెలరేగిందని గుర్తుంచుకోండి అలా ఈ మూడు చట్టాల పేరు గుర్తుంచుకోండి ఇందులో ఇష్యూస్ గుర్తున్నా గుర్తుంచుకోకుండా మూడు చట్టాల పేరు గుర్తుంచుకోండి ఈ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ఉద్యమం ఏదైతే ఉంటుందో ఆ ఉద్యమం ఇక్కడ పర్సన్ పేరు గుర్తుంచుకోండి రాకేష్ శెట్టి కాయత్ సంయుక్త కిసాన్ మోర్చాను ఏర్పాటు చేసి రైతు సంఘాలను అన్నింటికి కలిపి ఏకతాటిపైకి వచ్చేసేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమం అంతిమంగా విజయం సాధించింది ప్రస్తుతం ఈ మూడు చట్టాలు కూడా లేకుండా పోయాయి భారత ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకుంది తొలగించింది సో రైతులు సాధించిన మొట్టమొదటి విజయం అనుకోవచ్చు అంటే ఈ మధ్య కాలంలో ఇది కాంటెంపరీ ఇష్యూ కిందకు వస్తుంది ఇలాంటి ఉద్యమాలు భారతదేశంలో చాలా జరిగాయి ఆ ఉద్యమాలకు సంబంధించి కారణాలు ఇప్పుడు చూద్దాం భారతదేశ చరిత్రలో ఇప్పటికీ కూడా రైతులకు సంబంధించి చరిత్రకాలం నుండి ఉన్న కారణాలన్నింటినీ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఫస్ట్ వచ్చేసి బ్రిటిష్ పరిపాలకుల దోపిడీ విధానం బ్రిటిష్ పరిపాలకులు ఎవరైతే ఉంటారో వీళ్ళ పాశ్చాత్య సంస్కృతి ఉంటారు కాబట్టి వాళ్ళు టాలెంట్లో కూడా అడ్వాన్స్గానే ఉన్నారు ఎందుకంటే చదువుకున్నవారు వారు చదువులేని రైతులపైన పెత్తనాన్ని చూపించేసేసి దోపిడీ వ్యవస్థను కూడా ఎంకరేజ్ చేసేశారు సో బ్రిటిష్ పరిపాలకులు తీసుకొచ్చిన దోపిడీ విధానాలు ఏవైతే ఉంటాయో రైతులకు వ్యతిరేకతకి కారణమైంది ఇది ఒక రీజన్ అండ్ నెక్స్ట్ బ్రిటిష్ వారి శిస్తు విధానాలు శిస్తు అంటే పన్నులు సో రైతులకు సంబంధించి కొన్ని నిర్బంధ శిస్తు నిర్బంధ పన్నులను కూడా బ్రిటిష్ వారు ప్రారంభించడం జరిగింది సో బ్రిటిష్ వారు
తీసుకొచ్చిన శిస్తు విధానాలు ఎగ్జాంపుల్ ఇక్కడ పేర్కొంటున్నాను జమీందారీ విధానం ఉంటుంది శాశ్వత శిస్తు విధానం ఏదైతే ఉందో కారన్ వాలిస్ గారు భారతదేశంలో దేశాధినేతగా ఉన్నప్పుడు బ్రిటిష్ వారికి సంబంధించి తను ప్రవేశపెట్టింది శాశ్వత శిస్తు విధానం ఇలాంటి శిస్తు విధానాలు రానున్న రోజుల్లో వివాదాలుగా మారాయి రైతుల వ్యతిరేకతకి కారణమై ఉద్యమ బాట పట్టడానికి కారణమై సో ఇక్కడ జస్ట్ పాయింట్స్ గుర్తుంచుకోండి అసలు రైతు ఉద్యమాలకు కారణాలు ఏంటంటే బ్రిటిష్ పరిపాలకులు ప్రవేశపెట్టిన దోపిడీ విధానాలు అంటే రైతులకు తెలియకుండానే మన సంపదని మన వారు దోచుకున్నారు అన్నట్టు అండ్ సెకండ్ వచ్చేసి బ్రిటిష్ వారి శిస్తు విధానాలు థర్డ్ వచ్చేసి జమీందారి సో ఇందులో శిస్తు విధానాల్లో ఈ రెండు రీజన్ ఒకటి జమీందారి విధానము రైత్ వారి విధానం అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రైతుల ఆర్థిక స్థాయి దిగజారడం ఇలాంటి దోపిడీ విధానాలు రైతుల నుండి బలవంతంగా పన్నులు లాక్కోవడము శిస్తును వసూలు చేయడం ద్వారా రైతుల ఆర్థిక స్థాయి దిగజారింది బ్రతకడమే కష్టార్థమైపోయింది సో ఇలాంటి పరిస్థితుల్లో పొట్ట చేతిన పట్టుకునే రైతులు ఉద్యమాలు కూడా ప్రారంభించారు ఇదొక రీజన్ రైతుల ఆర్థిక స్థాయి దిగజారినాక మనం వాళ్ళందరూ చూస్తారు అసలు ఈ దోపిడీ విధానమే మన ఆర్థిక స్థాయి దిగజారడానికి కారణం మనం కనీసం పండించే పంట అందరి ఆకలి తీరుస్తుంది కానీ మన ఆకలే తీరవచ్చలేదు అని చెప్పేసి రైతులు ఉద్యమ బాట పట్టారు అండ్ నెక్స్ట్ వడ్డీ వ్యాపారుల దోపిడీ విధానం వడ్డీ వ్యాపారులు ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా వడ్డీ వ్యవస్థ అనేది ఈ రోజు కూడా సమాజంలో మనం చూస్తూ ఉంటాం మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది తెలంగాణ సోషాలజీ సిలబస్లో పేర్కొన్న అంశం కాబట్టి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నాగు వడ్డీ అనే ఒక వ్యవస్థ ఉండేది నాగు వడ్డీ వ్యవస్థ నాగువడ్డీ చాలా దారుణమైన వడ్డీ వ్యవస్థ డబ్లింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను కామన్గా వడ్డీ అంటే సాధారణ వడ్డీ అంటే ఏంటం ఒక వ్యక్తి ఎక్స్ అనే ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి నెలకు 2% ఇంట్రెస్ట్తో నెక్స్ట్ ఇయర్ చెల్లించాలని చెప్పేసి పేపర్ రాసుకున్నారు అనుకోండి 2% ఇంట్రెస్ట్ అంటే ఎంత ఎగ్జాంపుల్ 12 × 2 = 24 అంటే 124 రూపాయలను ఆ వడ్డీ వ్యాపారి లేదా వడ్డీ ఎవరి దగ్గరే తీసుకున్నామో రైతు చెల్లిస్తాడు అలా ఈ వడ్డీ పైన వడ్డీ పడిందనుకోండి నెక్స్ట్ ఇయర్ చక్ర వడ్డీ అంటాం వడ్డీ పైన మళ్ళీ ఒకసారి 2% చక్ర వడ్డీ చక్రీయ వడ్డీ అంటాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఇక్కడ నాగు వడ్డీ అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్ర లేదా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలోని రైతులు ఫేస్ చేసింది నాగు వడ్డీ ఇక్కడ ఒక ఎక్స్ అనే రైతు తన పంట కాలానికి ముందు తనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఏ రైతుకైనా కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి సో పెట్టుబడి ఉంటేనే కదా మనకు రాబడి వచ్చేది ఉత్పత్తి వచ్చేది వ్యవసాయ ఉత్పత్తి వచ్చేది సో నాగు వడ్డీ అంటే ఏంటంటే ఒక రైతు పంటకాలానికి ముందు ఒక దళారి వద్ద లేదా భూస్వామి వద్ద ఎంతో కొంత ఒక 100 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి సో వడ్డీ రూపంలో తను ఏదైతే ఉందో 100 రూపాయల ఆర్థిక సాయాన్ని పొందాడు సో దీనికి తను వడ్డీ చెల్లించాలి సో ఇక్కడ ఆ పెద్ద మనిషితో చెప్తాడు రైతు ఏమని చెప్తాడంటే నెక్స్ట్ ఇయర్ నేను ఈ 100కి 100 రూపాయలు చెల్లిస్తాను ఈ వ్యవస్థ ఉండేది అంటే డబ్లింగ్ 100కు 100 అంటే నెక్స్ట్ ఇయర్ 200 రూపాయలు చెల్లించాలి అలా ఎగ్జాంపుల్ చెప్తాను పంట చేతికి వచ్చింది లాభం వస్తుంది ఎట్లా పంట చేతికి వస్తే రైతుకి సో లాభం వచ్చిన తర్వాత ఎంతో కొంత తను చేసేసుకొని ఈ 200 రూపాయలు దళారికి లేదా భూస్వామికి ఇస్తాడు కానీ అనుకోకుండా అకాల వర్షాలు కానీ పంట చేతికి వచ్చే సమయానికి పంట నష్టపోయింది అనుకోండి సో తీసుకున్న మొత్తం నష్టమే వడ్డీ పోతుంది ఇక్కడ రైతు బతికే పరిస్థితి దారుణంగా ఉంది సో ఇలాంటిది ఏదైతే ఉందో ఈ సంవత్సరం ఈ 200 రూపాయలు రైతు చెల్లించలేనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం ఎంత చెల్లించాలి నెక్స్ట్ ఇయర్ అయితే 400, 800 అవుతుంది 800, 1600 అలా డబ్లింగ్ అవుతుంది సో ఇలాంటిది వెట్టి చాకరీ వ్యవస్థ కూడా దారుణం చేసింది సో ఇలాంటివి ఏవైతుంటే వడ్డీ వ్యాపారులు దోపిడీకి గురి చేస్తారు రైతులను ఇదొకటి రీజన్ అలా దోపిడీకి గురయ్యి బానిసలుగా బతికి తర్వాత వ్యతిరేకంగా ఉద్యమాలను ప్రారంభించారు జమీందారి వ్యవస్థలు జాగీర్దారి వ్యవస్థలు కానివ్వండి ఇలాంటి వ్యవస్థలకు ధరల పెరుగుదల కరువు కాటకాల వల్ల రైతుల ఆర్థిక పరిస్థితులు విషమంగా మారడం ఇది గుర్తుంచుకోండి యాక్చువల్గా మన దగ్గర వ్యవసాయం ఏమంటారంటే వ్యవసాయం అనేది ప్రకృతితో చేసే ఒక జూదం అనుకోవచ్చు వాతావరణ పరిస్థితులే వ్యవసాయం నిర్ణయిస్తాయి అంతా బాగానే ఉంటుంది మన దగ్గర పంట వేసే సమయంలో వర్షాలు కురవాలని కోరుకుంటాం కానీ మన దగ్గర ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో పంట చేతికి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది అనుకోండి అకాల వర్షాలు ఉన్నాయనుకోండి సో ఇలాంటి పరిస్థితుల్లో పంట నాశనం అవుతుంది రూపాయి కూడా రాదు సో ఇలాంటి పరిస్థితులు కూడా రైతుల యొక్క దోపిడీ విధానం అన్నిటి కూడా రియలైజ్ అయ్యేటట్టు చేశాయి అండ్ నెక్స్ట్ నీలిమందు పంటల పెంపకం నీలిమందు బ్రిటిష్ వారు ఇండిగోని తీసుకొచ్చారు ఇండిగో నీలిమందు అని చెప్పేసి ప్రత్యేకంగా పండించాలి ఇంత మొత్తంలో నీలిమందును వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా పెంపకం చేయాలి నీలిమందు పెంపకం అని చెప్పేసి టీన్ కత్తియా అని ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు ఇలాంటివి అండ్ నెక్స్ట్ జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవాలనే తపన ఆకాంక్షలు రైతుల ప్రజానీకంలో పెరగడం అంటే మా జీవితం కూడా పెరగాలి అందరూ బాగా ఎదుగుతున్నారు మేమెందుకు ఎదగట్లేదు అని చెప్పేసి రైతుల్లో కూడా ఒక రియలైజేషన్ వచ్చింది సో ఈ విధంగా రైతులు ఉద్యమ బాట పెట్టారు ఇవి కొన్ని రీజన్స్ సో
ఈ కారణాలు ఏవైతే ఉంటాయో ఈ కారణాలపైన ప్రత్యేకంగా చూడండి. మీకు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్స్ లో ఒకటే ఒక ప్రశ్న అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే భారతదేశ రైతాంగ ఉద్యమాలకు సంబంధించి అసలు రైతులు ఉద్యమ బాట ఎందుకు పట్టారు కొన్ని కారణాలను వివరించడానికి అనుకోండి. ఈ సైడ్ హెడ్డింగ్స్ రాసేసి దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి రాస్తే సరిపోతుంది. సో రైతుల కారణాలు ఉద్యమాలకు కారణాలు ఒక్కొక్క పాయింట్ గుర్తుంచుకోండి.